ఇక డేట్స్లోకి వస్తే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 220,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత నేరస్తులు రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నిక జరిపేందుకు అధికార యంత్రాంగం సర్వసిద్ధమైంది. ఇక పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం 220,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి 340 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 108 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 2,390 మంది పోలీసులను ఈ బందోబస్తుకు వినియోగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా సిఆర్పిఎఫ్ అదేవిధంగా టీఎస్ఎస్పి పోలీసులను కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలింగ్ సంబంధించి మొత్తం 3,145 మంది పోలింగ్ సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాల వద్ద కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ప్రత్యేక నిఘా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారితో పాటు డిఏజీ రంగనాథ్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తారు. ఎక్కడైతే గొడవలు జరిగాయో జరిగిన నేపథ్యంలో అక్కడ గొడవలు జరిగే ప్రదేశాల వద్ద కూడా అదనపు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు కూడా ఎన్నికలకు సంబంధించి 365 మందిపై కేసులు నమోదు చేశారు. 45 లక్షల నగదుతో పాటు 46 లక్షల మద్యం కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి వరకు కూడా అంటే పోలింగ్ సందర్భంగా కూడా ఆయా పార్టీలకు సంబంధించి నేతలు అయితే ప్రలోభాలకు గురి పెట్టకుండా కూడా ఇటు పోలీస్ బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలకు సంబంధించి కోవిడ్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మేరకు కూడా ఈ ఎన్నిక జరిపించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఓటర్లకు కూడా మాస్కులు ధరించే విధంగా కూడా అన్ని చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఎన్నిక సంబంధించి ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 7 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగున్న నేపథ్యంలో అధిశగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు ఎన్నికలకు సంబంధించి అధికారి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కూడా పోలింగ్ కేంద్రాలకు వద్ద కూడా అనుమతి ఇవ్వద్దు అని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కోవిడ్ పేషెంట్లకు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరైతే కోవిడ్ పేషెంట్లు ఉంటారో ఆ పేషెంట్లకు కూడా సాయంత్రం 6 తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అదే కోవిడ్ నిబంధనల మేరకు కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని కూడా ఎన్నికలకు సంబంధించి అధికారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉప ఎన్నికకు సంబంధించి కూడా అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎన్నికలకు సంబంధించి అధికారులు కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఇటు ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇటు పోలీసులు కూడా అంటే నిన్న మొన్న ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ఆ ప్రదేశాల్లో కూడా సిఆర్పిఎఫ్ టీఎస్ఎస్పి బలగాలతో కూడా గట్టి బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినప్పటికీ కూడా పోలీసులు ఎమ్మటే అలర్ట్ అయ్యేందుకు కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు డిఏజీ రంగనాథ్ కూడా స్పష్టమైన హెచ్చరికలు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా ఆ పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరగాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన చట్టవిరుద్ధంగా వివరించిన కఠిన చర్యలు తప్పవని కూడా డిఏజీ రంగనాథ్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తానికైతే మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ కొనసాగున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ నియోజక వ్యాప్తంగా కూడా గట్టి పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరిపించేందుకు కూడా అధికారులు అయితే అన్ని చర్యలు అయితే చేపట్టారు. ఇది నాగార్జున సాగర్ ఎన్నికకు సంబంధించి అప్డేట్. కెమెరామెన్ రాజ్తో కిరణ్ ఐరస్.